రాష్ట్రంలో కరెంటు కట్ చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు రేవంత్. ప్రభుత్వం తరపున ఎక్కడా కరెంటు కోతలు విధించడం లేదని తెలిపారు. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు సీఎం రేవంత్. కరెంట్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఏదైతే ఈ రెండు పథకాలకు సంబంధించి మంత్రుల సబ్ కమిటీతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే అంతకంటే ముందు ఏదైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులతో సీఎం ముందుగా సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యుత్ శాఖ అధికారులు కొంతమంది చేస్తున్నటువంటి విధానాలు అవలంబిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అవసరమైతే అక్కడ ఏదైతే ఈ కరెంటు సరఫరా విషయంలో కొంతమంది అధికారులు చేస్తున్న తీరుకు అవసరమైతే వాళ్ళను సస్పెండ్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే రాష్ట్రానికి ఎంత అవసరము అనే దానికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి కొరత లేదు, దానికి సరిపోను విద్యుత్ కూడా సరఫరా చేస్తున్నాం. కానీ కొంతమంది విద్యుత్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావాలనే విద్యుత్ కొరతను, విద్యుత్ అంతరాయాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర కొంతమంది అధికారులు చేస్తూ ఉన్నారు. అట్లాంటివన్నీ చేస్తే అలాంటి వాటిపైన అలాంటి అధికారులపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి, వారిపైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సూచించినట్లు తెలుస్తూ ఉంది. ఒక్కసారి మనకు ఈ వినియోగానికి సంబంధించి ఒక్కసారి ఏదైతే ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ మూడు నెలల్లో కూడా ఈ కరెంటు వినియోగం అనేది బాగా పెరుగుతుంది. దానికి సంబంధించి ఎంత డిమాండ్ ఉండేది ఏంటి, గత సంవత్సరము ఈ నెలలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎంత ఈ సరఫరా చేశారు, ఎంత డిమాండ్ ఉండే, ఇప్పుడు ఎంత సరఫరా చేస్తున్నారు అనేది ఆల్రెడీ లెక్కలు కూడా లెక్కలతో సహా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఒక్కసారి మనకు ఈ ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు చూస్తే మనకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా అయింది. అయితే ఇదే గతేడాది చూస్తే మనకు ఈ టైంలోనే 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయింది. అంటే మనకు ఈ ఫిబ్రవరిలోనే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగానే వినియోగము అయింది, ఎక్కువగానే దానికి సంబంధించి సరఫరా కూడా చేశారు. ఇక దీంతోపాటు మనకు జనవరి విషయానికి వస్తే జనవరిలో మనకు 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఇది లాస్ట్ ఇయర్లో మనకు 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈసారి జనవరికి సంబంధించి 243.12 మిలియన్ యూనిట్ల సరఫరా అయింది. అంటే పోయినసారితో పోల్చుకుంటే ఈసారి ఇక్కడ కూడా ఈ సరఫరా కూడా ఎక్కువగానే అయింది. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కొరత లేదు. కానీ కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ సహాయంలో కొత్తగా ఈ విద్యుత్ శాఖలో నియామకాలు అయ్యాయో, విద్యుత్ శాఖకు కొత్తగా వచ్చారో, వాళ్ళందరూ కూడా కావాలనే కుట్రపూరితంగా ఈ విద్యుత్ అంతరాయాన్ని కలిగిస్తున్నారు. విద్యుత్ అంతరాయం ఎక్కడ కలిగించినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కావాలని మూడు సబ్స్టేషన్లో ఈ విద్యుత్ అంతరాయం కలిగించారు. ఇదేంటంటే ప్రభుత్వమే అక్కడి నుంచే కట్ అవుతుంది, ఇది కరెంటు కోతలు అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కరెంటు కోతలు అనేది ఎక్కడా లేదు, ఈ డిమాండ్కు సరిపోను విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నది, ప్రభుత్వం నుంచి ఎలాంటి తప్పిదాలు లేవు, ఎక్కడ కూడా 5 నిమిషాల కంటే ఎక్కువగా కరెంటు కోతలు విధించే అవకాశం లేదు, ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సో ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ గ్రామాలలో కనుక ఈ 5 నిమిషాల కనుక అంటే ఎక్కువగా కరెంటు కనుక కట్ చేస్తే ఎందుకు ఆపి చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో దీనికి సంబంధించి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 నిమిషాల కంటే ఎక్కువగా ఎక్కడ కూడా వీలైనంత మట్టుకు ఈ పవర్ కట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. ఇక నుంచి ఎవరైనా సరే ఈ కరెంటు విషయంలో, కరెంటు కోతల విషయంలో కావాలని, ఇలాంటి కరెంటు కోత కనుక సృష్టిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవాళ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినారు జ్యోతి.